ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ చెప్పేటప్పుడు ఒకలా తీరా తెర మీద చూశాక మరోలా తమ పాత్ర చూసుకోవాల్సి వచ్చిందనుకోండి, ఏ నటుడికైనా అహం దెబ్బ తినడం ఖాయం. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. క్యారెక్టర్ షేడ్ మారినా, సినిమాలో దాని ప్రాధాన్యత తగ్గినా ఖచ్చితంగా ఏ హీరోనైనా రచయితను దర్శకుడిని నిలదీస్తాడు. ఆవేశం పట్టకపోతే నోరు జారే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఒకప్పటి సోగ్గాడు శోభన్ బాబు పరుచూరి బ్రదర్స్పై ఓ మాట జారారట. ఇంతకీ శోభన్ బాబు పరుచూరి బ్రదర్స్ని ఎందుకు అలా అనవలసి వచ్చింది, ఇందులో అసలు తప్పెవరుదో ఈ వీడియో చూశాక మీరే చెప్పండి. శోభన్ బాబు స్వతహాగా స్వభావరీత్యా చాలా సాత్వికుడు. ఆయనకు ఇండస్ట్రీలో ఎవ్వరితో విభేదాలు లేవు. అటువంటి శోభన్ బాబు గారు ఆ సమయంలోనే టాలీవుడ్లోనే టాప్ రచయితలుగా కొనసాగుతున్న పరుచూరి బ్రదర్స్తో ఆయనకు గొడవేంటి? శోభన్ బాబు గారు మరీ ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్, అంటే తెలుగులో పరుచూరి బ్రదర్స్ని ఊచకొతకొస్తా అని అలా ఎందుకు అనాల్సి వచ్చిందనేది పరుచూరి బ్రదర్స్కు మొదట్లో అర్థం కాలేదట. కానీ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, శోభన్ బాబు గారు అంతలా నొచ్చుకోవడానికి మహాసంగ్రామం సినిమా విషయంలో జరిగిన తప్పే కారణమట. మహాసంగ్రామం సినిమా విడుదలైన రోజులు ఆ సినిమా విషయంలో శోభన్ బాబు గారు పరుచూరి బ్రదర్స్పై చాలా ఆగ్రహంగా ఉన్నారట. సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా కథను మొదట NTRకు వినిపించారట పరుచూరి బ్రదర్స్. నిజానికి ఆయన్ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ మొదటగా రాసుకున్నారట పరుచూరి బ్రదర్స్. తీరా NTRని కలిసి కథ కూడా చెప్పారట. కథ విన్న వెంటనే NTR చాలా బాగుంది బ్రదర్, చూద్దాం అని అన్నారట. ఇంత బాగున్న కథను చేద్దామని కాకుండా చూద్దామన్నాడేంటి అని అనుకున్నారట పరుచూరి బ్రదర్స్. దీంతో పరుచూరి బ్రదర్స్ బయట వస్తున్న వార్తలు, తన మనసులో ఉన్న విషయాన్ని అన్నగారి ముందు బయట పెట్టారట. ఇలా, అన్నగారు మీరు రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నారా అని అడిగారట పరుచూరి బ్రదర్స్. దీంతో రాజకీయాల గురించి పరుచూరి బ్రదర్స్ అడిగిన ప్రశ్నకు NTR గారు రాజకీయాల్లోకి వెళ్ళేవారు నిజాలు చెప్పొచ్చా బ్రదర్ అని పరుచూరి బ్రదర్స్తో అన్నారట. దీంతో అప్పుడు అసలు విషయం అర్థమైంది వారికి. చెప్పకూడదండి అన్నగారు అని బదులిచ్చారట పరుచూరి బ్రదర్స్. అయితే మేము చెప్పం అని ముగించారట. అయితే ఇదే కథను విన్న నిర్మాత తిరుపతి రెడ్డి గారు ఒక హీరో కాకుండా ఇద్దరు హీరో క్యారెక్టర్లతో కథ తిరిగి రాయగలరా అని పరుచూరి బ్రదర్స్ని అడిగారట. దీంతో తిరుపతి రెడ్డి కోరిక మేరకు కథను కృష్ణ శోభన్ బాబుల మీదకు మార్చాల్సి వచ్చిందట. వాళ్లను దృష్టిలో పెట్టుకుని హీరో కథ రాశారట పరుచూరి బ్రదర్స్. సినిమా కూడా బాగానే వచ్చిందట. అయితే అంత బాగా వచ్చిన సినిమాలో శోభన్ బాబు పాత్ర చాలా వరకు ఎగిరిపోయిందట. ఈ సినిమాలో శోభన్ బాబు గారు మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారట. ఆయన పాత్రలో కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉన్నాయట. ఆర్మీ ఆఫీసర్ పాత్ర కావడంతో సెన్సార్ సమయంలో ఓ ఆర్మీ ఆఫీసర్ సినిమా చూడడానికి వచ్చారట. ఆ సినిమాలో ఉన్న కామెడీ సీన్స్ను చూసిన ఆర్మీ ఆఫీసర్ ఈ కామెడీ సీన్స్కు మేము అనుమతించాం అని చెప్పడంతో దీంతో చేసేదేం లేక శోభన్ బాబు పాత్రకు కత్తెర వేశారట దర్శకుడు నిర్మాత. శోభన్ బాబు పాత్రను ట్రిమ్ చేయడంతో సహజంగానే కృష్ణ గారి వేషం తెరపై ఎక్కువసేపు కనిపించింది. తన పాత్ర తగ్గిపోయిందని తెలిసిన శోభన్ బాబు ఐ విల్ మసాకర్ పరుచూరి బ్రదర్స్ అంటూ వాళ్లపై ఫైర్ అయ్యారట. అయితే సినిమా విడుదలైన తర్వాత 2 ఏళ్లకు అసలు విషయం తెలిసిన తిరుపతి రెడ్డి గారికి శోభన్ బాబు గారు సారీ కూడా చెప్పారట. అలా మా మధ్య విభేదాలు తొలగిపోయాయని పరుచూరి బ్రదర్స్ ఈ మధ్య ఇంటర్వ్యూలో తెలిపారు. అదండి పరుచూరి బ్రదర్స్ని శోభన్ బాబు గారు అంతలేసి మాటలు అనాల్సి రావడానికి గల కారణం. శోభన్ బాబు పరుచూరి బ్రదర్స్ని అలా అనడం సరైనదని మీరు భావిస్తున్నారా? లేదా శోభన్ బాబు నిజానిజాలు తెలుసుకోకుండా ఆవేశపడ్డాడా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.